యకీన్పూర్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్య కమిటీ అక్కడ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారనేటువంటి ఆలోచనతోటి 2 సంవత్సరాల క్రితం మరి ప్రజా విరాళాలు సేకరించి 3 వాలంటీర్లను నియామకం చేసుకోవడం జరిగింది. అయితే కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా అసలు పాఠశాలే నడుస్తలేవు. ఇటీవల పాఠశాల ప్రారంభమైనటువంటి ధర్మిల వల్ల కనీసం విచారణ లేకుండా కనీసం ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించకుండా మరి విద్యాధికారులు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కనీసమైనటువంటి విచారణ లేకుండా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులు గంగరాజం గారిని అట్లే కోరుట్ల మండల విద్యాధికారి నరేశం గారిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. విద్యాధికారుల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం అనేటువంటిది ఉపాధ్యాయులు లేనటువంటి క్రమం లోపల ఆ ఉపాధ్యాయుల నియామకం చేయడం అనేటువంటిది ఒక కనీసమైనటువంటి బాధ్యత. అయితే గత 6 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామకాలు లేనటువంటి సందర్భంలో అనేకమైనటువంటి వేలాది పోస్టు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉన్నది. కనీసం విద్యా వాలంటీర్లనైనా నియామకం చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. కానీ గత 2 సంవత్సరాలుగా విద్యా వాలంటీర్లను కూడా నియామకం చేయకపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రభుత్వ పాఠశాల లోపల నాణ్యత కానివ్వండి అవకాశాలు కానీ ఎక్కువ ఉండడం ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు చెల్లించలేనటువంటి ధర్మిల ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు తండోపతండాలుగా ఇవాళ విద్యార్థులు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్క పాఠశాలలో 50 నుంచి 100 150 వరకు కూడా సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి పాఠశాల యాజమాన్య కమిటీ కానివ్వండి ఒక సంయమనంతో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం సామాజిక బాధ్యతగా వాళ్ళంతా కూడా పాఠశాల అభివృద్ధికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ ప్రభుత్వం అనేటువంటిది విద్యాధికారులు అనేటువంటి వాళ్ళు ఆ యకీన్పూర్ పాఠశాలలో జరిగినటువంటి సమాచారాన్ని కనీసంగా కూడా తీసుకోకుండా ఒక పత్రికలో ఒక వార్త వచ్చిందనేటువంటి ఒక అభియోగంతో వాళ్ళ ఏకపక్షంగా ఆ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం అనేటువంటి చాలా గర్హనీయం. విద్యాధికారుల యొక్క ఈ యొక్క అక్రమ చర్యను అప్రజాస్వామిక చర్యను నియంతృత్వపైనటువంటి చర్యను మేము ఉపాధ్యాయ సంఘాలుగా యుఎస్పిసి జాక్టో పక్షాన తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఆ 2 ఉపాధ్యాయులను
పునర్నియామకం చేయాలనేటువంటి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలోపట ఖాళీలను భర్తీ చేయడం, విద్యా వాలంటీర్ నియామకం చేయడం, అట్లాగే అనేకమైనటువంటి పాఠశాల అవసరాలను కూడా తీర్చడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. ఆ బాధ్యతను గుర్తించకపోయినట్లయితే మేము ఉపాధ్యాయ సంఘాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ విద్యాధికారుల యొక్క చర్య ఏకపక్ష నియంతృత్వ అప్రజాస్వామికమైనటువంటి చర్యను కూడా తీవ్రంగా గరిహిస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళను పునర్నియామకం చేయకపోయినట్లయితే మరింత తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని విద్యాధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. గొరుట్ల మండల ఎంఈఓ గారిని అలాగే ఎకిన్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజన్ గారిని సస్పెండ్ చేయడం అనేది అప్రజాస్వామికం. అలాగే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు మరి జాక్టో యూఎస్పీసీ పక్షాన నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క సస్పెన్షన్ ఏదైతే ఉన్నదో అదొక నిరాధారమైంది. రెండవది గత 2 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ విద్యార్థుల సంఖ్య పెరిగింది కానీ ఉపాధ్యాయులు నియమించకపోవడం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యమే తప్ప ఇవాళ ఉపాధ్యాయుల్ని బలి చేయడం అనేది అది సరిగ్గా సరైనటువంటి విధానం కాదు. ఇవాళ ఎస్ఎంసీ అయితేనేమి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకొని మరి వాళ్ళే డబ్బులు సేకరించి ఇవాళ అక్కడ నియమించబడినటువంటి ఆ యొక్క లోకల్ టీచర్స్ ద్వారా ఉద్యోగబోధన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ విధంగా ఒక ఉపాధ్యాయుని బలి చేయడం, ఆ యొక్క మండల విద్యాధికారిని బలి చేయడం అనేది మరి ప్రైవేటు కుంభ కాస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు బలోపేత ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా వారి యొక్క చర్య లేదని చెప్పేసి చెప్తూ ఈ యొక్క చర్య అత్యంత గర్హనీయమైనది. మరి ఇలాంటి చర్యను వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ అలాగే ఒకవేళ ఈ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే భవిష్యత్ కాలంలో తీవ్ర ఉద్యమం చేపడతామని చెప్పి చెప్తూ అలాగే ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి సంఖ్య పెరుగుతున్నందున వెంటనే విద్యావాలని నియమించాలి. మరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ లేకపోవడంతో దుర్గంధంతో మరి యొక్క ఆ యొక్క టాయిలెట్స్ కానివ్వండి పరిసరాలు కానివ్వండి తీవ్ర దుర్గంధంతో నిండిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే స్కావెంజర్లు నియమించాలి, మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ పాఠశాలను బాగుపరిచే విధంగా బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వినవిస్తూ ఈ యొక్క సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఆధ్వర్యం లోపల జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో యకీన్పూర్ ప్రాథమిక పాఠశాలలో 135 మంది విద్యార్థులు ఉన్నారు. అందుకుగాను 3 టీచర్లు మాత్రమే ఉన్నారు. 5 తరగతులు 20 సబ్జెక్టులు ఏ రకంగా చెప్తారు? అయితే పాఠశాలలో ఇంత పూర్వం నుండి కూడా గత 4 సంవత్సరాల క్రితం నుండి కూడా డోనర్ల ద్వారా విద్యా హక్కు చట్టం ద్వారా ఏర్పడ్డటువంటి పాఠశాల యాజమాన్య కమిటీలను బలోపేతం చేయడం ద్వారా వాళ్ళు డొనేషన్స్ స్వీకరించి విద్యా వాలంటీర్లు పెట్టి నడిపిస్తున్నారు. అది యాజమాన్య విద్యా హక్కు చట్టంకు లోబడే. అయితే దాన్ని వక్రీకరించి దాన్ని పక్కదోవ పట్టించి ఈ రకమైనటువంటి చర్య చేయడం చాలా అప్రజాస్వామికము, తర్వాత అనైతికము. కాబట్టి పాఠశాలలు సక్రమంగా నడవాలంటే విద్యా మానవ వనరులు చాలా ముఖ్యం. ఉపాధ్యాయులు కానివ్వండి, పాఠశాల మౌలిక వనరులు కానివ్వండి, తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే పాఠశాల యాజమాన్య కమిటీ వనరులను చేకూర్చుకున్నప్పుడు కూడా ఇటువంటి అనైతిక చర్యకు పాల్పడి ఒక ప్రధాన ఉపాధ్యాయుని, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ను మరియు ఎంఈఓ గారిని సస్పెండ్ చేయడం చాలా దారుణం, అత్యంత నీచమైనటువంటి చర్య. ఇందులో నీతి, న్యాయం, ధర్మం లేదు. వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలకు డొనేషన్ చేసి పాఠశాలలు అవ్వబెట్టదు, అడుక్కోనివ్వదు. ప్రభుత్వము ఉపాధ్యాయులను ఇవ్వట్లేదు, మానవ వనరులను ఇవ్వట్లేదు. వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న వాటిని కూడా వ్యతిరేకించి ఈ రకంగా ఇచ్చేయడం చాలా గర్హించదగినటువంటి విషయం. కాబట్టి ఈ ఎంఈఓ గారి సస్పెన్షన్ను, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రాజలింగం గారి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. సస్పెండ్ చేయడాన్ని జాక్టో మరియు యూఎస్పీసీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అనైతికమైనటువంటి చర్యగా యూఎస్పీసీ జాక్టో భావిస్తూ ఉన్నది. ఎందుకంటే కోవిడ్ కారణంగా గత సంవత్సరంన్నర పాఠశాలలు లేకపోగా కూలినాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్ళు ఈ రోజులలో ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించలేక ఆ ప్రైవేటు పాఠశాలలో ఉండే ఫీజులను కట్టలేనటువంటి పరిస్థితులలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు తమ యొక్క పిల్లలను పంపిస్తూ ఉన్నారు. ఆ విధంగా గణనీయంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య అనేటువంటి సంవత్సరం పెరిగింది. మరి అందుకు అనుగుణంగా
విద్యార్థులకు को సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాల్సినటువంటి ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోకపోగా ఎస్ఎంసి కమిటీ మరియు పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో వారు ప్రైవేట్ గా విద్యా వాలంటీర్లను నియమించుకొని గత 2 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి అభియోగాల్ని ప్రధానోపాధ్యాయులపైన అదే విధంగా సహకరించలేదు మన ఉపాధ్యాయులను ఇవ్వలేదనేటువంటి ఒక కక్ష అపూర్తమైనటువంటి వైఖరి తోటి మరి మండల విద్యాధికారిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా మనం కండిషన్ సమకూర్చాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా సమకూర్చాల్సిన ప్రభుత్వమే మరి దూరంగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వేలు చేసే క్రమంలో ప్రైవేట్ కు దోహదం చేసేటువంటి విధంగా ఈ చర్యలు ఉన్నాయి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా వెంటనే వీరిపై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి తరగతికి ఒక ఉపాధ్యాయుని సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను వెంటనే నియమించడానికి చొరవ చూపాలని చెప్పి అదే విధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం।